బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ లీడర్లు బీజేపీతో పొత్తు ఉంటుందని చిట్ చాట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ ప్రచారాన్ని కొట్టిపడేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తున్నారు. రెండు పార్టీల పొత్తుపై జనంలోనూ ఇంట్రెస్టింగ్ గా చర్చ జరుగుతోంది. బీజేపీ చిన్న లీడర్ల నుంచి పెద్ద లీడర్ల వరకు కొట్టిపడేస్తున్నా పొత్తు ప్రచారంతో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు లీడర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఇష్యూ డ్యామేజ్ చేసిందని, ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పొత్తుతో పరేషాన్ అయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు కమలం నేతలు. అడిగే డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీఆర్ఎస్ తో పొత్తుపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? భారతీయ జనతా పార్టీ అంటే సంబంధం లేని విషయాల్లో డ్యామేజ్ జరుగుతుంది, పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతుంది, బీఆర్ఎస్ బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియాలో కూడా ఈ కథనాలు వచ్చాయి. దీని మీద భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా పొత్తు ఉండదు, ఎన్డీఏలో కూడా కేసీఆర్ లేరు, బీఆర్ఎస్ అసలు లేరు, పొత్తు అంశం అనేది అసలు చర్చకు రాలేదు, పొత్తు పెట్టుకోము, ఒంటరిగానే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అనేది బీజేపీ నేతలు చెప్పారు. దీనికంటే ప్రచారానికంటే ముందు కూడా సింగిల్గానే భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతున్నట్టుగా వాళ్ళు చాలాసార్లు ప్రెస్ మీట్లో కానీ చిట్ చాట్లో కానీ లేదంటే ఇతరేతర మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఎందుకో మరి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంతో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది, బీజేపీలో కూడా కొంతమంది ముఖ్య నేతలు పొత్తుంటుందా ఏంటి, ఇంతగానో వార్తలు వస్తున్నాయి, ఏమైనా జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో చర్చలను జరుగుతున్నాయి ఎందుకు కేసీఆర్తో అనేటువంటి అనుమానాలు కూడా కొంతమంది ముఖ్య నేతలకు కూడా వచ్చాయి. సో అట్లాంటి పరిస్థితి అంటే ప్రజల్లోకి కేడర్లోకి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నారనేటువంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. దాన్ని ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి చేదాటిందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సో దీంతో జాతీయ నాయకత్వం కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం కావచ్చు, లేదంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో బీజేపీ చేస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, వీటన్నిటితోటి జాతీయ నాయకత్వానికి వచ్చినటువంటి సమాచారంతో ఏమంటే రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది బీఆర్ఎస్తో ఎటువంటి పొత్తు లేదన్నటువంటి విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, కేడర్లోకి తీసుకువెళ్ళండి, మొత్తంగా ఒక విస్తృత ప్రచారం జరగాలి, బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తు ఉండదు అన్నటువంటి విషయాలను చెప్పండి అని చెప్పి జాతీయ నాయకత్వం ఆదేశించింది. దాంతో చాలామంది నేతలు ఈ మధ్యకాలంలో చిట్చాట్లు చేశారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు ఈ మధ్యకాలంలో చిట్చాట్లు చేశారు. తలకా అంటే ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారో ఈ పరిస్థితుల్లో, ఆ పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి, బీజేపీ ఉన్న పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలను కూడా గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు ఒక అంశము. మరొక అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మోడీ వచ్చినా, అమిత్ షా వచ్చినా, జేపీ నడ్డా తెలంగాణకు వచ్చినా, జాతీయ నేతలు వచ్చినా, కేంద్ర మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రతిసారి కేసీఆర్ని టార్గెట్ చేశాం. కేసీఆర్కు కాళేశ్వరం ఏటింగా మారింది, అవినీతికి పాల్పడుతున్నాడు, కుటుంబ పార్టీ అవినీతి ఉంది, అట్లా మరోవైపు లిక్కర్ కేసులో కవిత ఉంది కేసీఆర్ కూతురు అనేటువంటి విషయాలను మేము ప్రస్తావించినప్పుడు పొత్తు ఎలా వెళ్తాం, ప్రజలకు ఏం చెప్తాం అనేటువంటి విషయాలను ఇప్పుడు బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో పొత్తుకు వెళ్ళాము అని చెప్తున్నారు. ఇంకొక వైపు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాలేదు. నిజామాబాద్ ఇందూరు బహిరంగ సభకు అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ వచ్చినప్పుడు కూడా ఒక అంశాన్ని చాలా క్లారిటీగా చెప్పారు, బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నం చేశారు, వాస్తవమే కొడుకును సీఎం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేశారు, ఆ సందర్భంగా నా దగ్గరకు వచ్చారనేటువంటి విషయాన్ని మోడీ కూడా తెలంగాణ ప్రజలకు చెప్పారు ఇందూరు సభా వేదిక ద్వారా. సో ఈ అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది, పొత్తు అంశాన్ని కొట్టివేస్తున్నారు. కానీ ఒకవైపు ఏమో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ పోతున్నారు, బీజేపీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం. సో ఇట్లాంటి ప్రచారంతో అసెంబ్లీలో ఒకసారి అసెంబ్లీ ఎన్నికల టైంలో కవిత ఇష్యూ తోటి బీజేపీ నష్టపోయింది అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక 25-30 సీట్లకు కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉండే, కానీ కవితను అరెస్ట్ చేస్తారు లిక్కర్ కేసులో అనేటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున ప్రజల్లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేటువంటి విషయాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలిగింది. కాబట్టి అది బీజేపీకి ఒత్తిడి పెరిగింది, దీంతో 8 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైందని చెప్పొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీని మరోసారి
టార్గెట్గా ఒక కుట్ర జరుగుతుంది అన్నటువంటి విషయాలను బీజేపీ నేతలు చెప్తున్నారు. దీని వెనుక కేసీఆర్ ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉందనేది భారతీయ జనతా పార్టీ ఒక అంచనాకు వచ్చింది. మొత్తానికి 4 గంటలకు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. పొత్తుల అంశం మీద చాలా క్లారిటీగా చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పొత్తు ఉండదు, ఒంటరిగానే బీజేపీ వెళ్ళబోతుంది అన్నటువంటి విషయాలను పార్టీ కేడర్కు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు సూర్య.